హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా పూరీలోకి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే ఆలు కర్రీ చాలా బాగుంటుంది పూరీలో తినడానికి ఈ కర్రీ చాలా సులువుగా చేసేసుకోవచ్చు ఎటువంటి మసాలాలతో మనకి పని లేదు ఇంత ఈజీగా చేసుకుని చాలా టేస్టీగా తినేసేయచ్చు ఈ ఆలు కర్రీ ఇప్పుడు ఈ ఆలు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అలాగే ఈ ఆలూ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను నేను చూపించే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కనున్న ఐకాన్ ప్రెస్ చేయండి అప్పుడే నేను పెట్టే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తాయి దోశ స్పెషల్ ఆలు కర్రీ కోసం బంగాళదుంపలు ఇలా రెండు ముక్కలుగా కట్ చేసి నీళ్ళల్లో కాస్త ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి బంగాళదుంపలు ఉడికేలోపు ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి ఈ కర్రీకి చాలా ఉల్లిపాయలు పడతాయండి ఎక్కువగా అలానే కారం వేయం కాబట్టి సరిపడా పచ్చిమిరపకాయలే తీసుకోవాలి ఈ కర్రీకి బంగాళదుంపలు ఉడికినాయి కదండి వీటిని ఇప్పుడు పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను స్టవ్ పైన ఒక బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆవాలు అలానే కరివేపాకు వేసి ఇవి కాస్త వే వేగిన తర్వాత ఉల్లిపాయలు మరియు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి ఈ కర్రీకి ఎక్కువ ఉల్లిపాయలు పడతాయండి అలానే పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువే మనం కారం వేయాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు కొంచెం ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి ఇలా మూత పెట్టడం వల్ల కాస్త ఉప్పు వేయటం వల్ల త్వరగా మగ్గిపోతాయి బంగాళదుంపలు ఉడికిపోయినాయి కదండి ఇప్పుడు ఈ బంగాళదుంపలు పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి బాగా ఉడికించుకోవాలండి కాస్త గట్టిగా ఉంటే కర్రీ బాగుండదు అందుకని మీరు ఒకవేళ కుక్కర్లో పెట్టుకున్నట్టయితే ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి విడిగా అయితే చూసుకుని ఉడికించుకోండి ఇలా మొత్తం పొట్టి తీసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం చేతితో మెదిపితే మెదిగిపోవాలి అంత మెత్తగా ఉడికించుకోవాలన్నమాట మరీ ఎక్కువగా కాకుండా ఇలా చూస్తున్నారు కదా ఇలా ఉడికించుకోవాలి ముక్కలు మొత్తం కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయలు కూడా వేగిపోతున్నాయి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఉల్లిపాయలు బాగా వేగాలండి చూసారు ఇలా వేగినాయి కదా ఇంతవరకు వేగితే సరిపోతాయి ఇప్పుడు కాస్త పసుపు వేసుకోవాలి అలానే ఉడకబెట్టి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని కూడా వేసేసుకోవాలి ఒకసారి కర్రీ మొత్తం బాగా కలుపుకోవాలండి ఉల్లిపాయ బంగాళదుంప మొత్తం మిక్స్ అయ్యేటట్టు సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు ఈజీగా వేరే ఎటువంటి మసాలాలు వాడం కాబట్టి ఆలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఉంటే చాలు కర్రీ రెడీ అయిపోతుందండి కర్రీ రెడీ అయిపోయింది కదా ఒకసారి బాగా కలిపేసుకుని బంగాళదుంపలు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు లో లేదా మిడిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుందండి ఆల్రెడీ ఆలు కూడా ఉడికి ఉంది కాబట్టి ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది కాస్త కొత్తిమీర వేసుకుంటే సర్వ్ చేసుకోవడానికి కర్రీ రెడీ అయిపోయినట్టే కొంచెం కొత్తిమీర వేసుకుందాం సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఎలా ఉంది అనేది కామెంట్లో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ ఆలూ కర్రీ రెడీ దోశలోకి ఈ కర్రీని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి ఇంట్లో కాబట్టి మనం ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటాము అదే హోటల్లో అయితే దోశలో మధ్యలో పెట్టి ఇస్తారు కదా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఆలూ కర్రీ అండ్ కొబ్బరి చట్నీ దోశలోకి రెడీ అయిపోయాయి ఇప్పుడు ఒక దోశ వేసుకుందాం ఈ దోశ వేసిన తర్వాత చుట్టూ కాస్త ఆయిల్ వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా దోశని రోస్ట్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది హోటల్లో అయితే దోశ మధ్యలో ఇలా కర్రీని పెట్టి మడత పెట్టి ఇస్తారు ఇంట్లో కాబట్టి మనం ఇలా దోశ సపరేట్గా మరియు కర్రీ అలానే చట్నీ సపరేట్ సపరేట్గా సర్వ్ చేసుకుంటాము సింపుల్గా చాలా టేస్టీగా ఎటువంటి మసాలాలు లేకుండా తయారు చేసుకునే ఆలు కర్రీ ఈ రెసిపీ ఎలా ఉంది అనేది నాకు కామెంట్లో చెప్పండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి